Hello friends, welcome to my channel. Nini roju pata duvenlanu ela muriki pogatala ela ee roju chupistanu ela clean cheyala chupistanu. Munduga stove veliginchi paina oka ginna petti andulo konni water neelu podamu. Neelu bose avi veed cheddamu. Veed che veen neelu boyadam valla tandaraga muriki vachestundi duvenlonchi. Ippudu manamu oka tray gaani oka pallem gaani teeskundamu. తీసుకొని అందులో డిటర్జెంట్ పౌడర్ వేద్దాము. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాను. దీని తర్వాత ఇందాక మనము వేడి చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఇందులో పోస్తున్నాను. నీళ్ళు పోసిన తర్వాత ఈ దువ్వెన్లని, పాత దువ్వెన్లు మురికి పట్టిన దువ్వెన్లని ఇందులో వేద్దాము. ఈ ట్రేలో వేద్దాం. వేసి ఒక అరగంట సేపు ఇలాగే ఉంచేద్దాం. అట్లా ఉంచడం వల్ల ఇవి నానినట్టు అయ్యి తొందరగా వస్తుంది. అది చూడండి, ఇప్పుడు అరగంట తర్వాత ఎలా అయిందో చూడండి. ఇందులో ఈ ట్రేలో మొత్తం బ్లాక్గా అయిపోయింది. మురికంతా ఇందులోకి వచ్చేసింది, వాటర్లోకి, ఈ నీళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు మనము ఒక పాత టూత్ బ్రష్ని తీసుకుందాము. ఈ పాత టూత్ బ్రష్ తీసుకొని దీంతో క్లీన్ చేద్దాము. ఇంకేమైనా మిగిలిపోతే, ఇది ఆల్రెడీ కొంచెం పెద్దగానే ఉండేది, మొత్తం క్లీన్గా అయిపోయింది, నీట్గా అయింది. ఇది ఇక్కడ కొంచెం అక్కడక్కడ ఉన్నదాన్ని దీన్ని క్లీన్ చేసుకుందాము. ఏంటబ్బా వీళ్ళ దువ్వెన్లు, వీళ్ళకు కాలంగా ఇంత డర్టీగా ఉందనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, నేను మీకోసమే మీకు చూపించడానికి పాత దువ్వెన్లను తీశాను. నేను మీకు చూపిద్దామని వీటిని ఎలా క్లీన్ చేయాలో చూపిద్దామని తీసాను. ఇవి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయ్యేవి. ఇంకా ఏమైనా ఉంటే బ్రష్తో ఇలా అంటుంటే ఇదంతా మొత్తం క్లీన్ అవుతుంది. ఇది చూడాలి ఎంత మురికి వచ్చిందో ఇందులోంచి. దువ్వెళ్ళు ఎంత నీట్గా అయ్యాయి, ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా అయ్యాయి, చాలా క్లీన్గా అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి.